రాష్ట్రాల్లోనూ ప్లస్ భారతదేశంలో ఏ నలుమూలలో ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తి మాట్లాడగలిగింది రామోజీరావు గారి ద్వారా పెట్టిన ఈటీవీ సంస్థ ద్వారా ఆ మాటలు మాట్లాడగలిగారు. ఈరోజు ఎవరైనా ఎక్కడైనా తప్పు జరిగితే మాట్లాడడానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని పుష్కలంగా పెట్టుకొని కొన్ని ఏళ్ల నుంచి ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తిన వ్యక్తి రామోజీరావు గారు. మరి దాంతోపాటు ఇన్ని సంస్థల్లో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఎన్నో కుటుంబాలని నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకెళ్లిన వ్యక్తి. ఆయన ఎంతో అభ్యుదయ భావాలతో ఆలోచనలతోనే ముందుకెళ్లిన వ్యక్తి, సమాజం బాగుండాలని పాటుపడిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈరోజు దూరం అవడం అనేది మన తెలుగు రాష్ట్రాలు ఒక తీరని లోటుగా మనం ఈరోజు భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా ఆయన మంచి ఆలోచనలు ప్రజల్లోనూ రానున్న తరాల్లో కూడా అదే రకంగానే ముందుకెళ్తాయని, నేను ఒక ఇన్స్పిరేషన్లానే రాబోయే తరాలన్నీ తీసుకొని ఒక మంచి సమాజ స్థాపనలో ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఇతను ఇన్స్పిరేషన్గా పెట్టుకోగలుగుతారు రామోజీరావు గారిని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈయన లోటును మాత్రం తీర్చలేని పరిస్థితి అనేది నేను ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్లస్ భారతదేశంలో ఏ నలుమూలలో ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తి మాట్లాడగలిగింది రామోజీరావు గారి ద్వారా పెట్టిన ఈటీవీ సంస్థ ద్వారా ఆ మాటలు మాట్లాడగలిగారు. ఈరోజు ఎవరైనా ఎక్కడైనా తప్పు జరిగితే మాట్లాడడానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని పుష్కలంగా పెట్టుకొని కొన్ని ఏళ్ల నుంచి ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తిన వ్యక్తి రామోజీరావు గారు. మరి దాంతోపాటు ఇన్ని సంస్థల్లో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఎన్నో కుటుంబాలని నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకెళ్లిన వ్యక్తి. ఆయన ఎంతో అభ్యుదయ భావాలతో ఆలోచనలతోనే ముందుకెళ్లిన వ్యక్తి, సమాజం బాగుండాలని పాటుపడిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈరోజు దూరం అవడం అనేది మన తెలుగు రాష్ట్రాలు ఒక తీరని లోటుగా మనం ఈరోజు భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా ఆయన మంచి ఆలోచనలు ప్రజల్లోనూ రానున్న తరాల్లో కూడా అదే రకంగానే ముందుకెళ్తాయని, నేను ఒక ఇన్స్పిరేషన్లానే రాబోయే తరాలన్నీ తీసుకొని ఒక మంచి సమాజ స్థాపనలో ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఇతను ఇన్స్పిరేషన్గా పెట్టుకోగలుగుతారు రామోజీరావు గారిని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈయన లోటును మాత్రం తీర్చలేని పరిస్థితి అనేది నేను చెప్పాను.